సూపర్ అండి, చాలా బాగుంది. అంటే శతమానం భవితి లాగా ఉంది అంటున్నారు కానీ, బట్ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. రావు రమేష్ గారు చించేశారు, సాయి ధరమ్ తేజ్కి మళ్ళీ ఇది ఒక బిగ్ హిట్. సూపర్ ఉంది, చాలా బాగుంది, అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. సాంగ్స్ బాగున్నాయండి, అంటే సినిమాకి తగ్గ చేశారు. మరీ ఎక్కువ రొమాన్స్ అది ఇది కాకుండా ఒక ఎంటర్టైన్మెంట్గా వెళ్ళింది. రాశిక్ అన్నది టిక్ టాక్ ఫేమ్గా చేశారు ఆమెని. ఆమె ఇలా ఆ లవ్ సీన్స్ కూడా సినిమాకి తగ్గట్టుగానే నడిపారు, ఎక్స్ట్రా ఏం కాదు. చాలా బాగుంది, మారుతి డైరెక్షన్ అదిరిపోయింది, చాలా బాగుంది, సూపర్. అందరు వెళ్ళి చూడొచ్చు, పండగ ప్రతిరోజు పండగే. జై బాలయ్య, జై మెగా ఫ్యామిలీ, సూపర్. ఈ మూవీ చూసాక కొంత హైదరాబాద్ లాగా ఎక్కడైనా పర్వాలేదు, ఫ్యామిలీ వాళ్ళు మారుతారు అనుకుంటారు. ఎందుకంటే ఒక డాడీని మమ్మీని చక్కగా చూసుకుంటలేరు కాబట్టి. ఈ లోకల్లో చాలా మంది అమ్మనాయని వదిలేసి అనాథస్థానం లేస్తున్నారు కాబట్టి, ఈ మూవీ చూసిన తర్వాత వాళ్ళు మళ్ళీ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడం అనుకుంటున్నా పక్క. ఇది మాత్రం ఫైనల్ రాకిస్తున్నాం. బట్ అంతకు మించి సినిమా ఉంది, చాలా మంచి వాల్యూస్తో చేసిన సినిమా. ఎక్కడో కొద్దిగా అది గుర్తొస్తాయి తప్ప ఆ సినిమాలు. మనం స్టోరీలోకి వెళ్ళిపోయి దానికి ఇన్వాల్వ్ అయితే మాత్రం చాలా బాగుంది. రావు రమేష్ గారు సినిమాని అయితే ఒక రేంజ్లో తీసుకెళ్లారు ఆయన. ఆయన ప్రతి డైలాగు కామెడీ ఉంది, సెంటిమెంట్ కామెడీ చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే సాయి ధర్మ తేజ్ కంటే రావు రమేష్ గారే హీరో అని చెప్పాలి. అంత బాగా చేశాడు ఆయన. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మోస్ట్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ రావు రమేష్ గారు. తర్వాత సత్యరాజ్ గారు అతని క్యారెక్టర్స్లో హల్చల్ కీ పాయింట్ ఆయనదని. ఆ తర్వాత సాయి కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తర్వాత ఈ మధ్యన బాగా టైం కలిసి వచ్చింది ఎవరికంటే, మన హీరోయిన్ ఎవరు, రాశిక్ అన్న వరుస ఇట్లు పడుతుంది. అమ్మాయి గోల్డెన్ లెగ్ అయిపోయింది ఇక మీద, అంటే వరుస ఇట్లు పడుతున్నాయి. మొన్న వచ్చిన సినిమా కూడా బాగుంది. ఓవరాల్గా సినిమా చాలా 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 బాగుంది. ఫ్యామిలీస్కి మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. ఒక విధంగా చెప్పాలంటే 2007 సంక్రాంతి 2019 డిసెంబర్లో వచ్చిందనే చెప్పాలి. తర్వాత రూరల్ కూడా నేను లోపల కనుక్కున్నాను, ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని చెప్పారు. అది మాస్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తే ఇది ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఎంజాయ్ చేస్తారు. సో మారుతి డైరెక్షన్ చాలా బాగుంది. ఆయన ఈ రోజు సినిమా తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది. ఇంత భలే భలే మగాడు బాయ్ ఒకటి, ఇదొకటి చాలా బాగుంది. ఆయన ఫోటోగ్రఫీ కానీ టేకింగ్ కానీ చాలా బాగా తీసుకెళ్తారు. ఎంటర్టైన్మెంట్ ఇస్తూ మెసేజ్ వెళ్ళింది, ఎక్కడ వల్గరిటీ లేకుండా ఫ్యామిలీస్ మొత్తం చూడదగ్గ మంచి సినిమా. 2.5 అవర్స్ కూడా నవ్వుకుంటున్నాం. అంటే సెంటిమెంట్ సీన్ దగ్గర కూడా నవ్వించారు ఆయన. ఆ నవ్వులో అరే సెంటిమెంట్ దగ్గర కూడా కామెడీ అవసరమా అంటే అవసరం. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇప్పుడు ఎలా అవుతుందంటే డబ్బుకి వాల్యూ ఇస్తున్నారు, బతికున్న మనుషులకి వాల్యూ ఇవ్వట్లేదు. ఆ పాయింట్ మీద తీసుకెళ్లారు. ప్రాణం పోయిన తర్వాత ఎన్ని రకాలు చేస్తాము ఏంటనేది చూపిస్తున్నారు తప్ప, ఎదురుగా ప్రాణం పెట్టుకున్న తండ్రి మీద మాత్రం అలా లేదు. తండ్రి అయినా కావచ్చు, తల్లి అయినా కావచ్చు. సో ఆ పాయింట్ తీసుకొని చేశారు, మంచి పాయింట్. సాంగ్స్ బాగున్నాయి. ఆయన మారుతి గారి విషయంలో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆయన, ఎందుకంటే ఆయన బేసికల్గా ఆర్టిస్ట్ కాబట్టి ఆయన విజువల్ ప్రతి ఫ్రేమ్ కూడా చాలా అందంగా చూపించేదానికే ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ఆయన. హిట్ సినిమా, సినిమా బాగుంది, సినిమా చాలా బాగుంది, చాలా ఎంటర్టైన్మెంట్. అంటే గోవిందరాంధ్రవాడు శతమానం భవతి లైనే కదా అని అనుకుంటాము, బట్ సినిమా కనెక్ట్ అయితే మాత్రము అది ఇప్పుడు ఒకటి ఉంది, డీ రెడీ దేనికైనా రెడీ ఆట ఇవన్నీ ఒకటే ప్యాటర్ను కానీ అన్ని ఇట్లు. సో ఇది కూడా అదే ప్యాటర్న్లో ఉన్న ఒక మంచి పాయింట్తో వచ్చింది కాబట్టి అందరూ ఎంజాయ్ చేయవలసిన సినిమా. చాలా బాగుంది, చాలా 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 బాగుంది, మంచి ఎంజాయ్మెంట్ చేస్తుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.